హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫైర్ స్టూడియోస్. ఇతను మన ఇతను ఏం చేస్తున్నాడు అంటే, మన పియానో మ్యూజికల్ ఫ్లోర్ చేస్తుండు. ఇంకోని మ్యూజికల్ ఫ్లోర్, ఇది మ్యూజికల్ రూఫ్ అన్నమాట. ఇప్పుడు పైకి పోతే సౌండ్ వస్తుంది. నేను ఏమో ఉడ్డుతో అది కొంచెం గుహ చేసిన కింద, ఎందుకంటే మన పోర్టల్ కోసం. ఇది కొంచెం కాదు, పెద్దది కానీ ఇది బ్లాక్స్తో కప్పేస్తే మొత్తం ఇది చిన్నగా అయిపోతుంది. చూడండి, ఇంకోటి ఇది మన పోర్టల్కి ప్లేస్. అవును, వుడ్ అయిపోయింది. తెచ్చుకో, బయటనే వస్తుంది వుడ్. అది ఒకసారి వండుకోదా, పొద్దున పొద్దున జాంబీస్ వస్తాయి మళ్ళీ. వస్తున్నా. ఒక్కసారి మన దానికి మంట అంటాలి. ఓన్లీ ఫస్ట్ సెక్ మొత్తం ఎగిరిపోతుంది. అండర్ గ్రౌండ్లో కూడా మన ఉత్తమ ఉడ్డుతో కడుతున్నాం. ఏమి పెద్ద చెట్లు కనిపిస్తలేవు, ముందుకెళ్ళి కనిపిస్తాయి. కనిపించినాయి మనం. ఇది 64 4 జీఆర్. ఇప్పుడు ఇది 4 అవుతుంది, లేదు చూద్దాం. ఎగ్జాక్ట్లీ 464. దీన్ని పైకి ఎక్కి చేస్తాం ఈజీ. ఈరోజు పక్క పోర్టల్ చేసి తీరుతాం. నేను ఫ్లోర్ కూడా చేసి తీరుతా. నేను ఓకే గాయస్, మాకు మా ఫ్రెండ్ ఒకరు వెళ్ళిపోయినరు. ఏం బాధపడకండి, కాసేపట్లో వస్తాడు మళ్ళీ. కొంచెం బిజీ అతను. ఓకే, అందులోకి మనం ఇది పూర్తి చేసి అతనికి షాక్ ఇద్దాం. జంప్ చేస్తానని అనుకుంటున్నా నేను. జై మహిష్మతి. ఓ షెట్, అందుకే నా మొత్తాన్ని. ఓకే, అయిపోయినప్పుడు 64. ఫస్ట్ రూఫ్ కట్టేద్దాం. తర్వాత తీసేద్దాం మొత్తం.
ఇంకా ఒక 64 సరిపోదు అనుకుంటా ఇంకొకటి. గైస్ మనకి ఇంకొంచెం ఉడ్డు పక్కా కావాలి, ఎందుకంటే ఏమి లేదు, ఒక వాల్ అయిపోయింది, ఇంకొంచెం వాల్స్ ఉన్నాయి. షట్ వుడ్ కట్టర్ కూడా తెచ్చుకోవాల్సి ఉంది మనం, ఇప్పుడు మస్తు టైం పడుతుంది వుడ్ కట్ చేయడానికి. నాకు తెలిసి ఇటు అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే ఫ్లోర్ కూడా వస్తాయి కదా, ఇప్పుడు సరిపోతుంది చూద్దాం. ఫ్లోర్ వేసేద్దాం. మనకి పోర్టల్ ఎంట్రన్స్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఎంట్రన్స్ కవర్ చేద్దాం. కొంచెం ఒడ్డు తెచ్చుకుందాం మనం. ఒడ్డు కోసం మనకి పిక్యాక్స్ తయారు చేయాలి. స్టిక్స్ లేవా? షట్ ఏం పర్వాలేదు, బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూస్ స్టిక్స్ వస్తాయి మనకి. 64 వస్తాయి స్టిక్స్. చూసారు స్టిక్స్తో వచ్చేసి ఇప్పుడు ఇవి రెండు ఒకటి చేద్దాం. ఫస్ట్ అయితే ఇంకో చేసేద్దాం దీనికి యూస్ ముందుగా ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాం. ఓకే, పెద్ద చెట్టు దగ్గరికి వెళ్దాం. షట్ మై గాడ్ మై గాడ్ మై గాడ్. ఇంటి ముందు కూడా మంచిగా కవర్ చేయాలి, ఇంకా అంతకన్నా మంచిగా కవర్ చేయలేము. ఇది సోంగ్ కూడా వెళ్ళేసాడు. అది చూడండి గాలిలో పోతుంది మెల్ల మెల్లగా. దానికి ఒక్క వుడ్ రెండు వుడ్స్ వదిలేశారు. ఈ వుడ్ మనం తీసుకుందాం పెద్ద చెట్టు. దీనికోసం ఫస్ట్ మనం పైకి వెళ్ళాలి. దీనికోసం పైకి పోతే చాలు.
మై గాడ్ ఓ మై గాడ్ ఇది హైయెస్ట్ ఇక్కడ కొంచెం రైట్ చేద్దాం టాప్కి వచ్చేసాం కొంచెం క్లియర్ చేద్దాం మనకి చాలా వుడ్ వచ్చింది నిజంగా అయితే ఇంకా రావాలి చూద్దాం మనకి మన పైన వుడ్ పడుతుందా చూసారు అండి ఇట్లా వుడ్ సగం కిందనే పడిపోతుంది ఒకని ఇంకొంచెం పడ్డది ఇక్కడ చూడండి అడు ఎంత ఉంటుందో పోయి తెచ్చుకున్నాం కరెక్ట్ పోవాలి లేకపోతే మనం పైకి పోతాం ఓ షట్ ఇప్పుడు పక్క 264లో ఓ షట్ ఇంకొంచెం ఇంకొక నార్మల్ ట్రీస్ కొన్ని కడితే సరిపోతుంది అనుకుంటున్నాను ఇంకొక 64 అయిపోయింది కరెక్ట్గా కొట్టినామండి ఓకే ఇప్పుడు ఇంటికి పోతాం ఇంటికి పోయి కొన్ని పెట్టేసి ఇంకొన్ని తెచ్చుకున్నాం
షేట్ మనం ఇట్లా ఇడమ్మ. ఇంటికి వచ్చేసినాం. ఓకే ఇప్పుడు కిందకి పోదాం. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉందిగా, ఉందనుకుంటున్నా. ఓకే ఇప్పుడు వేస్ట్ దాన్ని ఇక్కడ పెట్టేద్దాం. దీన్ని అది ఎట్లానో యూజ్ రాదు ఇప్పుడు. దాని ప్లేస్లో ఉడ్డైన వస్తుంది. ఓకే ట్యాప్ 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 ట్యాప్. ఓకే 464s. మా సిస్టమ్ నాకు ఈ రూమ్స్ తయారు చేస్తామంటే ఇవ్వండి చూడండి. ఇది మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. అసలు మనం ఎట్లా చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఈ వుడ్ ఎట్లా వస్తుంది మనకి, ఈ వుడ్ని ఫోర్జ్ చేయాలి, అట్లా క్రియేటివిటీ అనమాట ఇది మొత్తం. ఈ జాంబీస్ నుంచి ఎట్లా సర్వైవ్ కావాలి, అది ఎంత స్పీడ్గా ఇల్లు కట్టగలం, దాని గురించి మొత్తం గేమ్. దీని ఎంట్రన్స్ కొంచెం చిన్నగా చేసేద్దాం. మరీ పెద్దగా ఉంది ఎంట్రన్స్. ఒక లాడర్ తీసేద్దాం. ఓకే ఓకే డన్. ఇప్పుడు కింద ఫ్లోర్ చేద్దాం. తీసుకున్నాం. ఇక్కడ మనకి పోర్టల్ వస్తుందండి మధ్యలో. మధ్యలో ఎంత ఎంత పోర్టల్ కావాలి దానికి నేను తీసేస్తున్నాను. మనకు పోర్టల్ అనేది కొంచెం లోపలికి కావాలి.
ఫస్ట్ నేను ఒకటి నార్మల్గా మెజర్మెంట్ చేసుకుంటాను. పైన మూడు ఇడ చేద్దాం. 1 2 ఇక్కడ ఒకటి ఈడ ఒక ఈడ 4 3 4 దీని లోపల 2 ఉండే కదా కావాల్సింది పోర్టల్కి. ఒకవేళ చూద్దాం, కాకపోతే మళ్ళీ చేద్దాం. పోర్టల్ కావాల్సింది రీప్లేస్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోర్టల్ పోర్టల్కి ప్లేస్ పెడదాం. అంటే అంతా రెడీ చేసేద్దాం. నా లెక్కలో పోర్టల్ మొత్తము నా మా ఫ్రెండ్ వచ్చినాక, అంటే మన ఫ్రెండ్ వచ్చినాక స్టార్ట్ చేద్దాం పోర్టల్. బుక్ ఉంది పోర్టల్కి కావాల్సింది ఆబ్డిసియన్. ఓకే, ఆబ్డిసియన్ మన దగ్గర ఉంది, రేర్ ఐటమ్స్లో ఉన్నది. రేర్ ఐటమ్స్లో బ్లాక్స్లో ఉంది. ఓకే, ఆబ్డిసియన్తో కట్టిద్దాం. ఓకే, ఆబ్డిసియన్తో పోర్టల్ కడుతున్నాం ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 2. ఓ షిట్, ఇప్పుడు తీయాలంటే డైమండ్ పిక్యాక్స్ కావాలి. పోర్టల్ రెడీ అయింది, ఒకసారి డైమండ్ పిక్యాక్స్ తెచ్చుకోవాలి. దాన్ని తీయటం అంటే అసాధ్యం. డైమండ్ పిక్యాక్స్తోనే అవుతుంది దాని పని. అప్డిసియన్ పెట్టేసి డైమండ్ పిక్యాక్స్. చూడండి ఎంత టైం పడుతుందో, అది కూడా డైమండ్ పిక్యాక్స్తోనే. ఇప్పుడు యూడ్తో కవర్ చేసేద్దాం మీద మొత్తం. కొంచెం లైట్స్ పెడదాం, అసలు ఏం కనిపించట్లే. ఓకే, పోర్టల్ అయితే ఇప్పుడు రెడీ ఉంది. ఓకే, నాకు ఎందుకో ఇట్లా అనిపిస్తుంది. ఓ షిట్, మనం కొంచెం ఎక్కువ కట్టినాం. వస్తుంది అనుకుంటున్నా, రాకపోతే ఏం కాదు. మళ్ళీ ఆ కొంచెం తీసేసి గిడిదాకా కట్టాలి. ట్రై చేసి చూద్దాం. ఫ్లింట్ ఉందా? ఫ్లింట్ ఐరన్ కావాలి మనకి. ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే ఓకే. రే ఐటమ్స్లోకి వెళ్ళి షర్ట్, ఫ్లింట్ లేదనుకుంటాను. ఫ్లింట్ ఉందా? లబ్బు వెపన్స్లో ఉంది. ఓకే, వెపన్స్లో ఫ్లింట్. ఇవి కొంచెం వుడ్ తీసేస్తాను నేను. ఊలు వుడ్ శాండ్ ఉండనివ్వండి. రేర్ ఐటమ్స్లో ఇవి పెట్టేద్దాం.
దీంట్లో ఈ గ్రనైట్స్ శాండ్ పెట్టేద్దాం. ఓకే చాలు ఉన్నాయండి. ఓకే ఇప్పుడు క్రాఫ్ట్ చేద్దాం ఫ్లింట్. ఓ 12 చేయొచ్చాం. దీనివల్ల ఏం యూజ్ అంటే ఫైర్ వస్తుంది. ఇలా మీరు చేస్తే ఏమవుతుంది బట్టలు బాగా తగ్గుతుంది హెల్త్. ఓకే నేను ఇప్పుడు ఈ ఫ్లింట్తో పోర్టల్ ఓపెన్ చేసాం కానీ మీరందరూ నాకు లైక్స్ అదే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కూడా కొట్టాలి. ఓకే హ్యాడీ స్టడీ గో. వావ్ ఓపెన్ అయిపోయింది మన బ్యూటిఫుల్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది. ఓకే అయ్యో మనం ఇంకా రూఫ్ కట్టలేదు. ఓకే రూఫ్ కట్టేద్దాం. చూడండి మ్యాజిక్ మొత్తం లాక్కుంటుంది. మనకి ఇంకా వుడ్ కావాలి. వుడ్ మన దగ్గర చాలా ఉంది. ఒక 264 చేద్దాం. ఓకే ఇది వేస్ట్ ఇక్కడ కడదాం. మర్చిపోయి కట్టేసిన నేను.